సజ్జల భార్గవరెడ్డి చిక్కుల్లో పడినట్టేనా? ఆయన కటకటాల ఊసలు లెక్కించక తప్పదా? ఇదే చర్చ సాగుతుంది. ఇప్పటికే ఆయన పలు కేసుల్లో ఇరుక్కున్నారు. అనేక కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పటివరకు హైకోర్టులో ఆయనకి ఊరట దక్కలేదు. కేసుల విచారణ సాగుతోంది, నోటీసులు కూడా వస్తున్నాయి. తాజాగా పులివెందుల నుంచి పోలీసులు వచ్చి మంగళగిరిలోని ఆయన ఇంటి దగ్గర నోటీసులు అందించారు. సజ్జల భార్గవరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. పులివెందుల్లో నమోదైన వర్రా రవీందర్రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో సజ్జల భార్గవరెడ్డి కూడా ఏటుగా ఉన్నారు. వర్రా రవీందర్రెడ్డితో పాటు అనేక మంది మీద ఎస్సీ ఎస్టీ కేసుతో సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే వర్రా రవీందర్రెడ్డి అరెస్ట్ అయ్యి కడప జైల్లో ఉన్నారు. కడప జైల్లో ఉండగానే ఆయన ఇతర కేసుల్లో పీటీ వారెంట్ కింద అరెస్ట్ అయ్యి నిన్న పొద్దుటూరు కోర్టుకు కూడా హాజరయ్యారు. అదే క్రమంలో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి సహా ఇతర నిందితులందరికీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు, విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తున్నారు. ఒకవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ దక్కకపోవడం, రెండో వైపు పోలీసులు ఒత్తిడి పెంచుతూ నోటీసులు కూడా జారీ చేస్తున్న క్రమంలో సజ్జల భార్గవరెడ్డి మీద ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సజ్జల భార్గవరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతుంది. వైఎస్ఆర్సీపీలో సుమారు 2 ఏళ్ల పాటు భార్గవరెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాతే ఆ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాల్లో బూతుల పరంపర పెరిగిందన్నది ప్రధానమైన అభియోగం. ఆయన కేంద్రంగానే మొత్తం ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ రెచ్చిపోయారన్నది పోలీసులు చెబుతున్న మాట. సజ్జల భార్గవరెడ్డి వచ్చిన తర్వాతే మహిళల మీద, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన కుటుంబీకుల మీద ఇష్టారాజ్యమైనటువంటి పోస్టులతో యథేచ్ఛగా చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నచ్చినట్టుగా వ్యవహరించారు అన్నది ఇప్పటికే కర్నూలు డీఐజీ వెల్లడించినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు జారీ కావడంతో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆయన ఇప్పటికే పులివెందుల పోలీసులు ఆయనతో పాటు అర్జున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇద్దరు విచారణకి హాజరవుతారా? హాజరైతే పోలీసులు అక్కడే వాళ్ళని అరెస్ట్ చేస్తారా, లేకుంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి మరీ పదే పదే పిలుస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం. మరొకవైపు తన మీద నమోదైనటువంటి కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ సజ్జల భార్గవరెడ్డి వేసినటువంటి పిటిషన్ల పూర్తిగా విచారణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో హైకోర్టులో భార్గవరెడ్డికి ఊరట దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి వ్యవహారం ఎంతవరకు వెళుతుంది, ఆయన అరెస్ట్ వరకు వస్తే వైఎస్ఆర్సీపీ ఎలా స్పందిస్తుంది అన్నది కీలకమైన వ్యవహారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.